సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా ఇప్పుడు వారసత్వం అన్నది రాజ్యం వెళ్తోంది. రీసెంట్గా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మినిస్టర్ అయిపోయాడు. యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లీడ్ చేస్తున్నాడు, ఇక లీడర్ అనిపించేసుకున్నాడు. ఆయన వారసులది ఏముందండి, ఆయన స్టాలిన్ గారి కొడుకు, కరుణానిధి గారి మనవడు, వాళ్ళకి అన్నీ సిద్ధంగా ఉంటాయి, పైకి రావడం ఎంతసేపు అనేస్తాం జనరల్గా. అయితే పదవులు తీసేసుకోవడం కష్టం కాదు, జనం మనని యాక్సెప్ట్ చేయడమే ముఖ్యం. సినిమా అయినా అంతే, రాజకీయమైనా అంతే. ఒక వారసుడు హీరో అయిపోవడం కష్టం కాదు, అతన్ని జనం యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. సినిమా అయినా రాజకీయమైనా వారసులకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే తమకి వారసత్వం ఇచ్చిన వాళ్ళ ఇమేజ్ నుంచి బయటపడడం, అదే వాళ్ళ ముందున్న అతిపెద్ద కష్టం. ఆ పెద్దవాళ్ళ ఇమేజ్ నుంచి బయటపడి సొంత పర్సనాలిటీ క్రియేట్ చేసుకోవడం, పైగా ఆ తర్వాత ఆ సొంత పర్సనాలిటీని జనం గుర్తించేంతగా డెవలప్ చేసుకోవడం, అది ఇంకా కష్టం. అబ్బి నేను ఎంత ఎదిగినా ఆయనలా కాలేను అని అనడం ఓకే, అది వినయమే, కానీ మనం సొంతంగా ఎంత కృషి చేసాం అన్నది కూడా చాలా ముఖ్యం. హిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో బహుశా ఒక 15 మంది లెజెండ్స్ ఉన్నారంటే యాక్టింగ్లో, 15-20 మంది ఉన్నారు, దాంట్లో నాన్నగారు ఒకరు. అది కాదని ఎవరు డినై చేయలేరు. ఒక యాక్టర్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఆయన ఆ లెవెల్కి అచీవ్ అయిన తర్వాత నేను ఇంక ఏం చేస్తే ఆయనకి యూనో ఆయన లెవెల్ రీచ్ అవ్వగలను నేను? ఇట్స్ ఇంపాసిబుల్. నాన్నగారి రంగంలోనే నేను ఉంటూ నేను ప్రూవ్ చేసుకోవాలనుకునేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. నాకు టాలెంట్ ఉంటేనే నా కెరియర్ ఉంటుంది, లేకపోతే లేదు. టాలెంట్ ఉండబట్టే కదా, నాగార్జున ఎంత ఎదిగినా ఎప్పటికీ ఏఎన్ఆర్తో ఈక్వల్ కాకపోవచ్చు, కానీ అతని సొంత స్టైల్, సొంత కృషి ఉన్నాయా లేవా అది ముఖ్యం. తనకి వారసత్వం ఇచ్చిన వ్యక్తిలో ఉన్నవో లేనివో కొన్నైనా విలక్షణమైన లక్షణాలు వారసుడిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్లే నిలుస్తారు, వాళ్లే గెలుస్తారు. ఈ మధ్య నాగార్జున అన్నాడు కార్తీక్ గురించి మాట్లాడుతూ, మన పక్కనే ఒక సూపర్ స్టార్ ఉంటే ఆ షాడో నుంచి బయటపడి ఎదగడం చాలా కష్టం అని, ఇలా ఎదిగిన వాళ్ళని ఇద్దరినీ చూశాను అని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కర్ణాటకలో రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ పెద్ద స్టార్, అయితే ఆ ఇమేజ్ని దాటుకుని తమ్ముడైన పునీత్ రాజ్ కుమార్ తను కూడా పైకి వచ్చాడు. అలాగే తెలుగులో చిరంజీవి మెగాస్టార్ అయినా ఆ షాడో నుంచి బయటపడి పవన్ కళ్యాణ్ సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో ఎగ్జాంపుల్ తమిళనాడులో కార్తి, తన అన్న సూర్య ఇమేజ్ని దాటుకుని కార్తి ఎదగలిగాడు. ఒక సూపర్ స్టార్ అన్నగా ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ షాడో నుంచి బయటకు వచ్చి తన ఇండివిజువాలిటీ ప్రూవ్ చేసుకోవడం చాలా తక్కువ. అటువంటి వాళ్ళని అరుదుగా నేను ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్, కర్ణాటకలో శివరాజ్ శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. సరే, తాతదో తండ్రిదో అన్నదో ఇమేజ్ తన మీద ఉంటే తప్పేం కాదు, వారసత్వం నేరమేం కాదు, ఎలా పుడతాం అన్నది మన చేతిలో లేదు. కానీ మనం సొంతంగా ఏం చేసాం, ఎలా ఉన్నాం అన్నది ముఖ్యం. మన సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కొందరు వారసులు తమని తమ ప్రూవ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ని చూడండి, తండ్రికి తగ్గ స్థాయిలో ఇంకా ఎదగలేదు, కానీ తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నాటు ఒకటి నీటు ఒకటి అన్నట్టు కేసీఆర్ తన మాటలతో జనం మెదళ్లలో నాటుగా నాట్లు వేస్తే కేటీఆర్ నీట్గా నాటౌట్ అనిపించుకుంటున్నారు. తండ్రిలా కాకపోయినా తన స్టైల్లో ఎదగగలరు అనిపించుకుంటున్నారు. మా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎందుకు వస్తున్నారు అందరూ రాజకీయాల్లోకి, ఎందుకు వస్తున్నారంటే స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలా, విరాట్ కోహ్లీలాగా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమా స్టార్ కావాలంటే లుక్స్ కావాలా, ఎంతో కొంత టాలెంట్ కావాలా, అది కూడా కష్టమే. బిజినెస్ మ్యాన్ కావాలంటే డబ్బు కావాలా, డబ్బుతో పాటు లక్ కావాలా. క్రిమినల్ కావాలంటే కూడా దానికి కూడా టాలెంట్ కావాలా, అది కూడా ఈజీ ఏం కాదు అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. ఇక ఏ టాలెంటు అవసరం లేని ఉద్యోగం ఏదన్నా ఉందా భారతదేశంలో ప్రస్తుతం అంటే మాది మాత్రమే ఉంది, రాజకీయం మాత్రమే ఉంది. ఇక జగన్ వైఎస్ఆర్ లైన్లోనే వెళ్తూ తనకి పూర్తిగా ఒక సొంత ఇమేజ్ తెచ్చుకోగలిగారు. ధైర్యంలో తండ్రిని మించిన వాడేమో అన్నంత పేరు తెచ్చుకోగలిగారు. అయితే జగన్ కేటీఆర్ ఇద్దరిది పొలిటికల్ వారసత్వం. వీళ్ళిద్దరిని తీసి పక్కన పెడితే ఇప్పుడు కొంతమందికి రెండు రకాల వారసత్వాల ఛాయలు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్నే తీసుకోండి, ఆయనకి బేసిక్గా ఉన్నది అన్న సినీ వారసత్వం. అక్కడ అన్నగారి స్థాయిని దాటలేకపోయినా పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి అన్నగారి తప్పటడుగుల్లోంచే తను నేర్చుకుని కొత్త అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఉదయనిధి కూడా ఇలా సినీ పాలిటిక్స్ మిక్సే. ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, సినీ రచయిత అయిన
కరుణానిధికి మనవడు. తను కూడా యాక్టర్గా చేశాడు. ఇక ఇప్పుడు పొలిటికల్గా సమర్థుడనే పేరు కూడా తెచ్చుకుంటున్నాడు. అయితే చిత్రం ఏంటంటే అటు సినీ లింక్ ఇటు పొలిటికల్ లింక్ రెండు ఉన్న లోకేష్ బాబు మాత్రం అలా ఎప్పటి నుంచో చప్పిడిగానే ఉండిపోతున్నాడు. అటు తాతగారు చూస్తే ఒక మహానటుడు, పెద్ద పేరున్న లీడర్ కూడా. ఇక తండ్రి చూస్తే కాకలు తీరిన రాజకీయ యోధుడు. ఇక మామగారు ఒక అద్భుతమైతేనేమి, మరి ఆశ్చర్యమైతేనేమి, ఒక విశిష్టమైన హీరో. మరి ఇన్ని వారసత్వాలు, సత్వాలు, ద్వేత్వాలు నెత్తినుండి వెనక ఇంత సపోర్ట్ ఉండి ఈయనెందుకు ఇలా చప్పిడిగా ఉండిపోతున్నాడు అన్నదే టీడీపీని కలవర పెడుతోంది. చంద్రబాబుకున్న చతురతలో చెంచాంతైనా ఇతనికి రాలేదే అని వాళ్ళు బాధపడుతున్నారు. పాపం కష్టపడడం లేదని అనలేం, తెలివి లేదని అనలేం, కానీ ఏది డోస్ సరిపోవడం లేదు. రాజకీయమైనా సినిమా అయినా ప్రతివాడు తనని తాను హీరో అనుకుంటాడు, తను నచ్చని వాడికి విలన్ అవుతాడు. కానీ వారసుల విషయంలో హీరోయిజం అంటే ఎప్పుడు ఒక్కటే, సొంత శ్రమతో, తమకి వారసత్వం ఇచ్చిన వాళ్ళ ఇమేజ్ నుంచి సొంత శ్రమతో సొంత స్టైల్తో బయటపడమే అసలైన హీరోయిజం. ఆ హీరోయిజం లేకపోతే ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో కమెడియన్గానో మిగిలిపోవాల్సిందే. సరే మరి మన లోకేష్ బాబు ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి సాధించకపోతాడా అన్న ఆశతో అలాగే లాక్కొస్తున్నారు టీడీపీ అభిమానులు. దూరాన దూరాన తారాదీపం అన్నట్టు ఎక్కడో ఆశ మినుకు మినుకు ఉంటుంది తప్ప దగ్గరలో మాత్రం ఏలేటు వెలగడం లేదు. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.